ఒరే ఎదవల్లారా, ఎదవాలంటే మళ్ళీ ఇంకొక చిన్న సవరణ. వైసీపీలో ఉన్న అందరని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉంటారు, రెడ్డి గారు ఉంటారు, ఆయన చాలా ఇష్టం, ఆయన గౌరవమైన కాదంటే. అలాంటి పెద్దలందరినీ, రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళని, అలా వైసీపీలో బూతులు తిట్టుకున్న పద్ధతిగా ఉన్న వాళ్ళని వదిలేసి వారిని గౌరవిస్తూ బూతులు పంచాంగం తిట్టే ప్రతి కొడుక్కి ఇదే చెప్తున్నాను రా, గుర్తుపెట్టుకోండి. నుంచోబెట్టి తోలు ఓలుస్తా కూడా కల్లరా మీకు. నేను పద్ధతి మర్యాద, అరే నాకు రాజకీయం తెలియదు అనుకున్నారు. ఒరే మీరు మీరు క్రిమినల్ పాలిటిక్స్ నా మీరు చేసేది, అవకాశవాద రాజకీయాలు క్రిమినల్ పాలిటిక్స్ నా మీరు చేసేది. అరే నేను సిద్ధాంతంతో కూడిన రాజకీయం చేస్తానంట, గుర్తుపెట్టుకోండి. బలమైన సిద్ధాంతాలు పడకల్లారా మీకు, గుర్తుపెట్టుకోండి. సైరా మీరు ఈ రోజు నుంచి పడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా, రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ళ ఒట్టి చేతుల నేను దేనికైనా రెడీరా, మేము మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండి రా. ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు, ఛాలెంజ్ ఇస్తున్నారు, కొడకల్లారా రండి రా, అందరూ రండి, అందరూ బయటికి కొడకల్లారా. తోలిస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. అరే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు కొడకల్లారా, మీరు సహనం చూశారు, మీరు మంచితనం చూశారు, మీరు వాటి సహృదయం చూశారు. మీరు ఇప్పుడు పోలీసులు చెప్పారు కదా బాబు, గౌతమ్ సావాంగ్ గారు ఏం చెప్పారు డీజీపీ గారు, భావ వాళ్ళ భావ స్వేచ్ఛని ప్రకటించారు. నేను కూడా నా రాజ్య